హైదరాబాద్ సహా రంగారెడ్డి వికారాబాద్ జిల్లాలో కుంభవృష్టి ముంచెత్తింది. రెండు రోజుల్లో వచ్చిన భారీ వర్షాలకు వాగులు వంకలు చెరువులు పొంగి పొర్లుతున్నాయి. పలు చోట్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. లోతట్టు ప్రాంతాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించారు. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. రాజస్థాన్ నుంచి ఏపీ తీరంలోని బంగాళాఖాతం వరకు 1500 మీటర్ల ఎత్తున గాలులతో ఉపరితల ద్రోణి ఏర్పడింది. మరోవైపు రాయలసీమ నుంచి తమిళనాడు మీదుగా శ్రీలంక సమీపంలోని కొమరిడి ప్రాంతం వరకు 900 మీటర్ల ఎత్తున గాలులతో మరో ద్రోణి ఏర్పడింది. వీటి ప్రభావంతో తెలంగాణలో అక్కడక్కడా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఇవాళ రేపు భారీ వర్షాలు పడే సూచనలు ఉన్నాయని వాతావరణ శాఖ ప్రకటించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించింది. హైదరాబాద్ నగర వ్యాప్తంగా చాలా చోట్ల కుండపోతగా వాన పడింది. నగరంలోని నాలాలు పొంగి పొర్లాయి. లోతట్టు ప్రాంతాలు మురుగునీటితో కూరుకుపోయాయి. కుకట్పల్లి, గాజుల రామారం, ఎస్ఆర్ నగర్, జీడిమెట్ల, అమీర్పేట్, చార్మినార్, బహదూర్పుర, మలక్పేట్, జియాగూడ, దిల్షుక్ నగర్, ముసారాబాగ్ సహా పలు ప్రాంతాల కాలనీల్లో రహదారులు చెత్తా చెదరంతో నిండిపోయాయి. ఎంజీబీఎస్, హైకోర్ట్, చాదర్గఢ్ ప్రాంతాల్లో మూసి వరద ప్రవహిస్తుంది. ముసారాంబాగ్ వతిరపై రాకపోకలను నిషేధించారు. మరోసారి రికార్డు స్థాయిలో జంట జలాశయాలు హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్లకు వరద పొటెత్తింది. 10,000 క్యూసెక్లకు పైగా మూసీలోకి నీటిని విడుదల చేస్తున్నారు. మూసీ పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలో కురిసిన కొండపోత వర్షాలకు మూసీ, కాగ్నా నదులు పెద్ద ఎత్తున వరద వచ్చి చేరింది. సమీప ప్రాంతాల్లోని ఇళ్ళు, పంటలు నీట మునిగాయి. వికారాబాద్ జిల్లాలో 100కు పైగా ఇళ్ళు నీట మునిగాయి. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల ప్రాంతంలో 12 గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. సిద్దిపేట జిల్లా కుహేడ రహదారిపై మొయతుమ్మిద వాగు వరద రావడంతో రాకపోకలు నిలిచిపోయాయి. గండిపేట జలాశయం దిగువన మూసీ కాలువ సమీపంలో ఉంటున్న ఓ కుటుంబం వరదలో చిక్కుకుంది. గండిపేట నుంచి చిలుగురి వెళ్లే దారిలో కల్వర్టు సమీపంలో ఓ చిన్న ఇంట్లో ఉంటున్న సునీల్, ఆయన భార్య లక్ష్మి, వారి ముగ్గురు పిల్లలు వరదలో చిక్కుకున్నట్లు అధికారులు గుర్తించారు. ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది అర్ధరాత్రి పడవలో అక్కడికి వెళ్లి కుటుంబం మొత్తాన్ని సురక్షిత ప్రాంతానికి తరలించారు. తెలంగాణ రాష్ట్రానికి మరో 2 రోజులు భారీ వర్షాల ముప్పు పొంచి ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ డైరెక్టర్ నాగరత్నం హెచ్చరికలు చేశారు. 13 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన నేపథ్యంలో రాత్రి భారీ వర్షం పడే అవకాశం ఉందని హెచ్చరించింది. ఇక ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన జిల్లాల్లో ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, సంగారెడ్డి, మెదక్ జిల్లాలు ఉన్నాయి. భారీ వర్షాలు కురుస్తాయన్న హెచ్చరికల నేపథ్యంలో కలెక్టర్లతో సీఎస్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.